హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన రత్నం కామెడీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైతే మీరు కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేయలేదో, సో మీరు వెంటనే చేయవలసింది మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ మరియు రత్నం సార్ కరెంట్ అఫైర్స్ ఛానల్. రెండు ఛానల్స్లోనూ చక్కగా మీకు అద్భుతంగా ప్రతి విషయాన్ని కూడా నేను తెలియజేస్తుంటా. సో ఫ్రెండ్స్, రాబోతున్నటువంటి మరి క్యాలెండర్ గురించి, అంటే చాలామంది అడుగుతున్నటువంటి విషయం, డిఎస్సి ఎప్పుడన్నా ఎస్ఐ కానిస్టేబుల్స్ గురించి చెప్పారు కదా, ఏంటి దాని గురించి మరి మాట్లాడడం లేదేంటి. అలాగే మరి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా అప్పుడే 2 సంవత్సరాలు గడుస్తున్నాయి, క్యాలెండర్ గురించి చెప్తా ఉన్నారు ఇంతవరకు లేదు. సో ఇలాగా వచ్చేటువంటి నోటిఫికేషన్స్ గురించి మనం ఏ విధంగా ఏ జిల్లాకి అప్లై చేసుకోవాలి, ఏ పోస్టులకి అప్లై చేసుకోవాలి, సిలబస్ అంటే ఏంటి, దాని పరిధి ఏంటి, ఎలా చదువుకోవాలి, ఇవన్నీ తెలియజేస్తూ ఉంటాం. సాధ్యమైతే హిస్టరీకి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఒక ఛానల్ క్రియేట్ చేయడానికి, పాలిటీకి సంబంధించింది ఒకటి, ఎకానమీకి ఒకటి, ఓకే. చక్కగా మీకు చాలా హ్యాపీగా ఉండే విధంగానే అన్నీ చేస్తూ ఉంటాం ప్రతిదీని. ఇంకొకటి, ఈ వీడియోని మీరు పూర్తిగా స్కిప్ చేయకుండాను పూర్తిగా మీరు చూడండి. సచివాలయ అభ్యర్థుల గురించి నాకు ఆల్రెడీ రాత్రి దాదాపుగా 11, 11:30 నాకు న్యూస్ వచ్చింది. ఆ టైం పెట్టడం పర్ఫెక్ట్ కాదని పెట్టలేదు, ఎర్లీ మార్నింగ్ ఇది పెడతా అంటే ఒకసారి మీరు చూడండి. సచివాలయ అభ్యర్థులకి 20వ తారీఖున క్యాబినెట్ మీటింగ్ ఉంది కదా, సో 21/2021 క్యాబినెట్ మీటింగ్. ఇప్పుడు నేను అరేంజ్ చేయమని చెప్పలా, మరి ప్రభుత్వం అయితే కనుక ఇక్కడ క్యాబినెట్ మీటింగ్ అనేది వివిధ అంశాల కొరకు ఏర్పాటు చేస్తాను. సో వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం రేపు జరగబోతున్నటువంటి ఆ క్యాబినెట్ మీటింగ్లో మరి ముఖ్యమంత్రి గారు, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇక్కడ పంచాయతీరాజ్ శాఖకు చెందినటువంటి కమిషనర్ వర్యులు అయితే కనుక చాలా స్పష్టంగాను, మరి మనం ఒక 15 రోజుల క్రితమే ఒక న్యూస్ కూడా ఇచ్చాం, అంటే సచివాలయ అభ్యర్థులు అనేవాళ్ళు ఇంకా ఇన్ఛార్జ్ల గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? నాకు రాత్రి ఇదే వచ్చింది సార్తో డిస్కస్ చేసిన తర్వాత. నేను ఈరోజు కూడాను ఒక సార్ని అడుగున్నాను, రాయలసీమకు చెందినటువంటి, నెల్లూరుకి చెందినటువంటి, అలాగే విశాఖపట్నానికి, ఇలాగా కొంతమంది సార్లని ప్రజాప్రతినిధులు అడుగున్నా, పాజిబుల్ అయితే కనుక నాకు ఈవినింగ్ కల్లా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళు లైవ్కి వస్తానంటే ఈవినింగ్ 7కి ఖచ్చితంగా లైవ్ కండక్ట్ చేస్తాను, ఓకేనా. ఇప్పుడు నా స్వార్థం గురించి కలిసమా, అందరికీ కూడా కనీసం ఈ సచివాలయ వ్యవస్థ గురించి పూర్తిగా మీకు తెలియాలి. సచివాలయంలో ఉద్యోగాలు అనేది పొందుకునే విధంగా ఉండడానికి ఉన్నటువంటి అనువైనటువంటివి అంశాలు ఏంటి అన్నది మీకు తెలిసే విధంగా ప్రతిదీ కూడా చక్కగా మీకు మీ దృష్టి తీసుకొస్తున్న అధికార యంత్రాంగానికి, ప్రజాప్రతినిధులకు తీసుకెళ్ళటానికి, ఓకేనా. సో ఇక్కడ మరి క్యాబినెట్ మీటింగ్లోను ఏం చర్చించబోతున్నారు అంటే ఇన్ఛార్జ్లు చూడండి, ఇక్కడ ఈ ఇన్ఛార్జ్లు అనేవాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంట, నేను చెప్పింది కాదు, వారే చెప్పారు. ఇన్ఛార్జ్లు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ ఇన్ఛార్జ్ని తొలగించి వీరి స్థానాల్లో, ఇన్ఛార్జ్ స్థానాల్లో రెండవ సచివాలయం నోటిఫికేషన్ రాసినటువంటి వారు, రెండవ సచివాలయం నోటిఫికేషన్ రాసినటువంటి అభ్యర్థులు వీరిని నియమించే విధంగా చర్యలు తీసుకోబోతున్నాము అని కూడా చెప్పారు, ఓకేనా. ఇంకొకటి అంటే ఇక్కడ వీరికి ఖచ్చితంగా ఈ ఇన్ఛార్జ్ని మొన్నటి సంవత్సరం నుంచి కొనసాగుతూనే ఉన్నారు కదా. సో అసలు ఎంతమంది ఉన్నారంటే, ఇప్పుడు నేను అది నేను ఊహించి చెప్పడము, లేదంటే ఒక ఫిగర్ వేసి మీకు చెప్పడం కరెక్ట్ కాదు కాబట్టి చెప్పట్లేదు, అది కూడా ఉన్నది వాస్తవాలు. అంటే మరి 1000 ఉండొచ్చు, 2000 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, చాలామంది అయితే కనుక ఉన్నాయి. రెండవదిగా ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వచ్చినటువంటి వీళ్ళు క్యాబినెట్లో వారు ఇచ్చేటువంటి వాటిలో ఇక్కడ ఇన్ఛార్జ్ అనేది ఒకటి. రెండో అంశాన్ని గురించి చూడండి. రెండో అంశంలో కొంతమంది ఇక్కడ లాంగ్ వచ్చింది, ఇది కొంతమంది లాంగ్ వచ్చింది, లాంగ్ వచ్చినటువంటి వాళ్ళు వెళ్ళలేక విల్లింగ్లో ఉండిపోయారు.
ఆ పోస్టులు కూడా అలాగే ఉన్నాయి. అందుకనే మీకు ఫెస్టివల్ నుంచి ఇంతవరకు కూడాను 13 జిల్లాల్లో ఎవరిని పిలవలేదు. అర్థమైందా? ఫెస్టివల్ నుంచి ఇంతవరకు, ఎందుకంటే ఫెస్టివల్ అయ్యింది కాబట్టి దాంతోపాటు ఇంతవరకు పిలవలేదు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే కనుక ఖచ్చితంగాను వీటిని పిలిచే విధంగా ప్రభుత్వంతో చర్చ జరుగుతుంది. మేబీ 20 రేపు కానీ ఎల్లుండి కానీ పూర్తి స్థాయిగా అయిన తర్వాత మరి లిస్టుల గురించి, పోస్టుల గురించి మీరేం బ్యాంక్ పెట్టుకో అవసరం లేదు. ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను కదా, లిస్టులు వస్తాయా అన్నా, మీరు చెప్తున్నారు లిస్టులు వస్తాయా. దాని కారణం కూడా నేను దాదాపుగా లైవ్ కండక్ట్ చేసినప్పుడు దాని గురించి మీకు పూర్తిగా అర్థమయ్యేటట్టుగానే మీ క్వశ్చన్స్లోను నేను మీకు అది తెలియజేస్తాను. అర్థమైందా? ఇక్కడ విల్లింగ్ పోస్టులు ఉన్నాయి, ఇన్ఛార్జ్లు అనేది ఒకటి. కొంతమంది దూర ప్రాంతం కదా, దూరంగా వెళ్ళటానికి ఇష్టం లేదు, వెళ్ళడానికి ఇష్టం లేదు. ఇప్పుడు నేనే ఉన్నా, ఏదో 10 కిలోమీటర్లు వస్తుంది అనుకున్నా, తీరా చూస్తే వెస్ట్ గోదావరి చివరికి ఎక్కడికో వచ్చింది, నాకు అంత దూరం ఏమి వెళ్తాం లేని మానేసాను. ఇలాగ కొందరు మానేసినటువంటి వారు ఉన్నారు. అంటే నేను రాసింది వేస్తున్నా, వాళ్ళు చెప్తున్నారు, ఇలాగ కొన్ని పాయింట్స్ చెప్పున్నారు, దీంతోనూ ఇవన్నీ చర్చించనున్నారు. మరికొంతమందికి వచ్చే ప్రధానమైన డౌట్ ఏంటో తెలుసా, నేనే చెప్తున్నాను కదా, అసలు రేపు సచివాలయాన్ని గురించి అడుగుతారా? అడుగుతారా అడగరా అన్నదని అది సెకండరీ, ఖచ్చితంగా అడుగుతారు. ఎందుకంటే నివేదిక ఇస్తే అడగరా, వాటి మీద అడుగుతారు, ఖచ్చితంగా అడుగుతారు. మీరు ఫ్రీగా ఉండొచ్చు, లిస్టులు వస్తున్నాయి, మీరు అడుగుతారా లేదన్నదే నేను దానికి సంబంధించిన క్లూ కూడా చెప్తాను, వినండి. ఫస్ట్ అడుగుతారా లేదా అన్నదని ఇక్కడ ప్రధానంగా వచ్చేది ఏంటంటే 21, 22, 23 ఈ నెలలో కానీ లిస్టులు వచ్చినాయి అనుకో, వాళ్ళు చర్చించారని అర్థం. అర్థమైందా? అంతే, దానికి రీజన్గా మీకు చర్చించామని చెప్పరు, చర్చించలేదని కూడా ఏమి చెప్పరు, అది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ప్రజెంట్ అయితే కనుక మంచిగా వస్తున్నాయి, నాకు నైట్కి నైట్ అందింది. నేను ప్రతి విషయాన్ని కూడా చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు ఏ అప్డేట్ వచ్చినా నేను మీకు తెలియజేస్తుంటాను. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.